మై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2021వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి అంటే సంక్రాంతి రోజు తర్వాత నుంచి కూడా వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతున్నాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలన చేసినట్లయితే, జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు, అష్టమ స్థానంలో రహస్యాధిపతి అయినటువంటి శుక్రుడు, 9వ స్థానంలో రవి, బుధులు, గురులు, శని, ఈ రాశికి 12వ స్థానంలో కుజుడు, ఇది గ్రహస్థితి. అయితే వృషభ రాశి వారికి రహస్యాధిపతి అయినటువంటి శని రాశికి అష్టమ స్థానంలో 27వ తేదీ వరకు కూడా సంచరిస్తూ ఉంటాడు. ఆ తర్వాత 9వ స్థానంలోనికి వెళ్తారు. రహస్యాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రధాన గ్రహాలు అయిన రవి, బుధుడు, గురుడు, శని ఈ యొక్క గ్రహాలు మొత్తం కూడా 9వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి ఈ మాసంలో అదృష్ట యోగానికి, సువర్ణ యోగానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా ఉంటుంది. వీరి యొక్క గ్రహస్థితి అంటే అద్భుతవంతమైనటువంటి పరిణామాలెన్నో చోటు చేసుకోవడానికి అవకాశాలు అనేవి ఏర్పడతాయి. రహస్యాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలన చేసినట్లయితే, రాశికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి, గురువు, శని, బుధులు ఈ గ్రహాల యొక్క కారణం చేత విపరీతమైనటువంటి రాజయోగం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనులన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు సాగుతాయి. ఆర్థికపరమైనటువంటి కార్యకలాపాలలో ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి ఈ రాశి వారికి కనిపించవు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మాటకు చాలా ఎక్కువగా విలువ అనేది పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చూసి తక్కువగా అంచనా వేశారో అటువంటి వారికి సమస్యలు మొత్తం కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే మీ యొక్క విలువ తెలియనటువంటి వారికి మీ విలువను తెలియచేసేటటువంటి సమయం కూడా తప్పకుండా సంక్రాంతి తరువాత నుంచి కూడా రాబోతుంది. ఇంకా దానితో పాటుగా ప్రధానంగా కనుక మనం గమనించినట్లయితే, రాశికి సప్తమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత చాలా కాలం నుంచి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అభిప్రాయ భేదాలు, కుటుంబ తగాలతోటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపాలతోటి చాలా కాలం నుంచి ఇబ్బందులకు గురి అవుతున్నటువంటి వారు ఒక పరిష్కారం అనేది చూపించేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు సరే చూద్దాంలే వేట్ చేసినటువంటి వారికి ఇక పరిష్కారం దిశగా అడుగు అనేటటువంటిది పడుతుంది. దానితో పాటు 27వ తేదీ తర్వాత ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే, అటువంటి వారికి చక్కటి వివాహ యోగ్యత అనేటటువంటిది కనిపిస్తుంది. ఇంకా చాలా కాలం నుంచి ఉద్యోగ పరంగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి వారికి ఉద్యోగాలలో అభివృద్ధి అనేది లేక ఎంతసేపు ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా చెయ్యలేదు అనేటటువంటి బాధించినటువంటి బాధకు గురైనటువంటి వారు ఈ మాసం నుంచి కూడా బాధ అంతా కూడా తొలగిపోతుంది. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి అనేది కలగడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. వ్యాపారాలు చేసేటటువంటి వారికి, వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి అద్భుతవంతమైనటువంటి యోగాలను కలిగిస్తూ ఉంటుంది. వ్యాపార పరంగా కనుక తీసుకున్నట్లయితే బ్రహ్మాండంగా సాగుతుంది. వ్యాపారం అనేది చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఆదాయ పరంగా చక్కగా ఉంటుంది. ఆదాయం అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చుల యొక్క తీవ్రత అనేది కూడా పెరుగుతుంది. ఖర్చులను కొద్దిగా అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. దానితో పాటుగా అష్టమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారము కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రయోజనాలు ఎన్నో కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలలో అధిక ధన వ్యయం అనేది కలుగుతూ ఉంటుంది. ప్రయాణాలలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆ విషయాలలో కూడా చాలా జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఎక్కడా కూడా ఆటంకాలు అనేవి లేకుండానే ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలను పొందుతూ ఉంటారు. 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత నూతన వస్తు, వాహన ప్రాప్తి, ఆభరణాల ప్రాప్తి కలగడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రయాణాలు కూడా చేసేటప్పుడు మాత్రం, సెల్ఫ్ డ్రైవింగ్ లో వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రధానంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఈ మాసం చివరిలో, జనవరి నెలలో చివరిలో స్వల్పమైనటువంటి వివాదాలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. సమస్య అనేది చిన్నదైనప్పటికీ కూడా మాట మాట పెరిగి పెద్దది అయ్యేటటువంటి వివాదాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి.
అటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండండి. సంతాన పరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు అనేవి ఏవైతే ఉన్నాయో సంతాన పరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. వృషభ రాశి వారికి మాసంలో ఎవరైతే విదేశీ యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో, విదేశాలలో చదువుకోవటం కోసం, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, లేదా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ కోసము ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారు ఈ మాసంలో కనుక ప్రయత్నాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలనేవి కలగటానికి అవకాశం అనేది ఉంది. ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవటం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి 27వ తేదీ వరకు ప్రతికూలమైనటువంటి కాలము. 27వ తేదీలోపు వారి యొక్క ప్రయత్నాలు చేసినట్లయితే దాని వలన అవి ఆగిపోతూ ఉంటాయి. 27వ తేదీ తర్వాత ఏదైనా ప్రయత్నాలు కనుక చేసినట్లయితే శీఘ్రమైనటువంటి ఫలితాలు మీకు ప్రాప్తిస్తాయి. కళ్యాణ యోగ్యం కూడా ఇక్కడ మీకు కలగటానికి అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండండి. ముఖ్యంగా చాలా కాలం నుంచి బాధిస్తూ ఉన్నటువంటి కోటి కేసులు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిలో స్వల్పమైనటువంటి ఊరట అనేది లభించే అవకాశము ఉంది. ప్రధానంగా తీసుకున్నట్లయితే వృషభ రాశికి 9వ స్థానంలో సంచరించేటటువంటి గురువు యొక్క వీక్షణము కూడా రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత గురు బలం అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, దైవ బలం కూడా పెరుగుతూ ఉంటుంది. మీరు చేసేటటువంటి పనులు ఏవైనప్పటికీ కూడా 10 మంది కూడా మెచ్చుకుంటూ ఉంటారు, 10 మంది సపోర్ట్ చేస్తారు. మీరు చేసినటువంటి పనులన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చేసినటువంటి పనుల్లో ఒక మను నిబ్బరాన్ని, ఆత్మవిశ్వాసాన్ని సాధించేటటువంటి విధంగా ప్రశంసలను కూడా మీరు తప్పకుండా పొందుతారు. వృషభ రాశి వారికి ఈ యొక్క కాలమంతకంతా కూడా ఎంతో యోగవంతంగా ఉండబోతుంది. ఎంతో ఉన్నతంగా ఎదిగి ఉన్నతవంతమైనటువంటి శిఖరాలకు ఎదగబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా ఎన్నో లాభాలను గడిస్తారు. బంధువుల నుంచి, మిత్రుల నుంచి సహాయ సహకారాలు ఎన్నో లభిస్తాయి. ఆత్మీయుల యొక్క సహకారం అనేది చాలా బాగా ఉంటుంది. 22, 23 ఈ తేదీలలో సహకారం అనేది ఉంటుంది. ఆర్థికంగా లాభం అనేది ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి లాభాలు ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలు అనేవి మనసును కలత చెందేటటువంటి విధంగా చేస్తూ ఉంటాయి. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీరు చేసేటటువంటి అన్ని పనులలోనూ కూడా విపరీతమైనటువంటి యోగానికి, అదృష్ట యోగానికి, రాజయోగానికి ఆహ్వానం అనేది పలుకుతున్నాయా అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారికి గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి చేసేటటువంటి పనులన్నీ కూడా చక్కగా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో చేసినట్లు అయితే వృషభ రాశి వారు చాలా కాలం నుంచి పడుతూ ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలకు స్వస్తి పలికి ఉన్నతమైనటువంటి శిఖరాలకు ఎదగడానికి ఆహ్వానం పలకవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.